హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్ర ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము రామోజీ ఫిలిం సిటీలో మహేష్ అన్న దగ్గర ఉన్నాము. ఇక్కడ మార్నింగ్ ఇంకో లోడ్ వచ్చింది. అన్న దగ్గర లోడ్ దిగగానే ఒక 2 డేస్లో అమ్ముడు పోతున్నాయి ఆవులు. ఎందుకంటే రీజనబుల్ రేట్ ఉంది, క్వాలిటీ మంచిగా ఉంది. ఆవులు అన్నీ నేను చూపిస్తాను. క్వాలిటీ పరంగా సైవాల్ ఆవుల లోడ్ ఎక్కువ సైవాలే తెస్తారు. గీర ఎప్పుడన్నా ఒకటి లోడ్ తెస్తారు, ఎవరన్నా ఆర్డర్ మీద ఉంటున్నాయి. కానీ సైవాల్ అయితే వారంకి 3-4 లోడ్లు దిగుతూనే ఉన్నాయి. సెలెక్షన్ ఏంటంటే అందరు వారానికి 4 లోడ్లు దింపితే అన్న వారానికి 1 లోడ్ దింపుతారు. ఎందుకంటే అన్న దగ్గర ఎక్కువ శాతంగా అన్ననే పోయి సెలెక్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళాలి, అక్కడ సెలెక్ట్ చేసి రావాలి, ఇంకా ఆవులల్లో అన్ని చూసి జాగ్రత్తగా తేయాలి కాబట్టి ఆ విధంగా ఉంది. ఇప్పుడు మార్నింగ్ లోడ్ దిగింది, దిగగానే వీడియో చేస్తున్నాను. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఎప్పుడు దిగింది అన్న మార్నింగ్ లో? పొద్దున వచ్చింది అన్న. పొద్దుగాల వచ్చింది. ఓకే, ఎన్ని ఆవులు వచ్చినాయి? 10 వచ్చినాయి. 10 ఆవులు వచ్చినాయి. ఓకే, రేట్ ఏముందన్న ఈ ఆవుల? 60 నుంచి 80 అన్న. 60 నుంచి 80. ఓకే, మిల్క్ 5 లీటర్స్ టు 7 లీటర్స్ పర్ టైమ్. పర్ టైమ్. 5 నుంచి 7 లీటర్లు పూటకు వస్తాయి. ఓకే, మీరు ఎంత చూపిస్తారు? మనం 6 లీటర్స్ చూపిస్తాం. 6 లీటర్స్ చూపిస్తారు. ఓకే, ప్రైస్ ఏం? ఇది ఈ మార్నింగ్ లోడ్ వచ్చింది కదా, ఇప్పుడు ఇందులో ఈనినే ఎన్ని ఉన్నాయి? ఈనినే 3 ఉన్నాయి అన్న. 3 ఉన్నాయి. మిగతాని ప్రెగ్నెంట్. ఎన్ని రోజుల్లో డెలివరీ అయితే? వారం నుంచి 15 రోజుల డెలివరీ అయ్యేట. ఓకే, ఒకటి మాత్రం 2 మంత్స్. ఓకే, ఇక్కడ చూడొచ్చు రీజనబుల్ ప్రైస్లు ఇస్తున్నారు. ఏదన్నా క్లియర్గా చెప్తారన్న, ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్న ఆవులకి ఏమన్నా అన్న దీని గురించి చెప్పండి అన్న. అన్న ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్. ఇది 25 డేస్ టైం ఉంది అన్న. 25 డేస్ టైం ఉంది. ఇది 6 నుంచి 7 లీటర్లు పాలిస్తాను పూటకి. 6 నుంచి 7 లీటర్. 6 నుంచి 7 లీటర్లు పాలిస్తాను. ఓకే, మంచి క్వాలిటీ అన్న. చూడండి దాని హైట్ కండిషన్. మార్నింగ్ లోడ్ వచ్చింది, కొంచెం కండిషన్ తక్కువ కనిపిస్తుంది మీకు. ఇప్పుడు కూడా ఇప్పుడు 9 అవుతుంది. ఎన్ని గంటలకు వచ్చింది నైట్? పొద్దున 6 o'clock వచ్చింది. 6 వచ్చింది. 3 అవర్స్ అవుతుంది అంతే. 3 అవర్స్ అవుతుంది. చూడొచ్చు అది ఇంకా తినలేదు, నీళ్ళు తాగలేదు, ఏమి లేదు. ఎట్లున్నదో అట్లా యాజ్ ఇట్ ఈస్ మనం చూపిస్తున్నాం. అవును, 2 డేస్లో సెట్ అవుతాయి అన్న. 2 డేస్లో సెట్ అయిపోతాయి అన్న. 2 డేస్లో. ఓకే, బాగుంది, తీసుకో బాగుంది. 2 డేస్లో సెట్ అయిపోతుంది. చూడండి ఎంత చాలా కూల్ ఉంది. మీరు రండి లైవ్ లో. ఆవులు ఇంత స్ట్రెస్, 5 డేస్ స్ట్రెస్ లో కూడా అది ఇంత డిస్టర్బ్ అవ్వట్లేదు. చూడండి కొత్త మనుషుల మనం, దానికైతే మనం అలవాట్లేదు కదా అన్న. అవును, అంతలైనా చూడండి ఎంత కూల్ గా ఉన్నట్టు. ఈ ఖాళీ కోలో ఇక్కడ ఇంకో ఈ ఆవు చూద్దాం. ఇది బ్లాక్, ప్యూర్ బ్లాక్ కలర్ ఉంది. ప్యూర్ బ్లాక్ అన్న. ప్యూర్ బ్లాక్ ప్లస్ దీని హంపు చూడండి అన్న. హంప్ అన్న, అది సాడొచ్చారు అక్కడ. ముందుకు తీసుకో దీని హంప్ చూడండి. మన ఒంగోలు లాగా ఉంది హంప్ అది. అవును, ఈ హంపు మనం ఒంగోలులో గిరిలోనే చూస్తాం. అవును, సాయివాల్లో ఈ హంపు రాదు. ఓకే, ఎంత హంపు చూడండి ఈ హంపు. డెలివరీ అవుతుంది అన్న? ఇది 2 మంత్స్ టైం ఉంది అన్న. ఇది ఒకటే టూ మంత్స్ టైం ఉంది. ఓకే, మంచి బ్లాక్ కలర్ లో కానీ క్వాలిటీలో కానీ ఒక్క దగ్గర స్పాట్లు చూడొచ్చు మీరు. టోటల్లీ బ్లాక్ ఉంది. బ్లాక్ ఉంది దీని హంప్ అన్న. క్వాలిటీ చూడండి, హంపు క్వాలిటీ చూడండి. ఎంత సాయివాళ్ళు వచ్చినా కూడా ఎంత యాక్టివ్ ఉంది చూడండి. వీటికి కట్టే అలవాటు ఉండదు కానీ. అక్కడ ఫ్రీ గ్రేజింగ్ ఉంటుంది అన్న. మనం కూడా ఏంటంటే ఇది కొత్త ప్లేస్ కాబట్టి ఒక 2-3 అవర్స్ సెట్ అయిన తర్వాత నేను కూడా కొసేపు వదిలేసి సెట్ చేస్తాను. ఓకే, ఎందుకంటే దాన్ని డిస్టర్బ్ అవ్వద్దు అది. ఓకే, అక్కడ ఫ్రీ గ్రేజింగ్ ఉన్నప్పుడే మనం కూడా ఫ్రీ గ్రేజింగ్ చేస్తాను, ప్లస్ కొద్దిసేపు కట్టేస్తాము, కొద్దిసేపు వదిలేస్తాము దానికి అలవాటు కావడం కోసం. రైతు దగ్గరికి వెళ్ళిన తర్వాత అది కట్టేసి ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి 2 రకాలుగా దాన్ని సెట్ చేసిస్తాను. అవును, ఫస్ట్ మన దగ్గర మెయిన్ అదే సెట్ చేసేయడమే మన మెయిన్ టార్గెట్ అన్న. ఓకే, ఎందుకోసం అంటే ఏదైనా సరే అక్కడ కల్చర్కి మన కల్చర్కి డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళంతా ఫ్రీ గ్రేజింగ్ ఓపెన్గా దొడ్డిలో కూడా వాళ్ళు కట్టేయరు. అవును, మన దగ్గర అన్ని కట్టేసి పెంచుతాం మనం. ఓకే, అది కొంచెం డిస్టర్బ్ అవుతుంది ఒక 1 వీక్ 10 డేస్. దానికి అది 3 సెట్ అవ్వాలంటే ఒక 10-15 రోజులు టైం పడుతుంది. దాన్ని అందుకోసమనే నేను మాక్సిమం 1 మంత్లో డెలివరీ అయ్యేటి ఎక్కువ తీసుకొస్తాను. ఇక్కడికి వచ్చి 15 రోజులు అయితే సెట్ అయిపోతుంది. మళ్ళీ రైతు దగ్గరికి వెళ్ళి 15 రోజులు ఉంటే అక్కడ ప్లేస్లో కూడా సెట్ అయిపోతుంది అని నేను అట్లా తీసుకొస్తాను. డెలివరీ చాలా తక్కువ చేస్తాను ఎప్పుడైనా కానీ. అవును, 1 మంత్ డెలివరీ ఉన్నాయే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. దానివల్ల ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ కాదు, రైతును డిస్టర్బ్ చేయదు, ఆవు కూడా ఎలాంటి ప్రమాదం లేకుండా సేఫ్ ఉంటుంది. అందుకోసమనే నేను 1 మంత్ డెలివరీ అయ్యి ఎక్కువ తీసుకొస్తాను. ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ ఆవు ఎంత ఇస్తాను మిల్కింగ్? ఇది 7 లీటర్స్ ఇస్తుంది అన్న. 7 లీటర్స్. పూటకు 7 లీటర్లు ఇస్తుంది. 14 లీటర్ కెపాసిటీ. 14 లీటర్ కెపాసిటీ ఇది. మంచి వ్యూ. మీరు రండి, ఫామ్ చూస్తే మీకు అర్థమైపోతుంది కండిషన్ ఆవులది. మంచి మెయింటెనెన్స్ ఉంది ఆవులు. క్రాస్ కాకుండా మంచి ప్యూర్, మంచి ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్న ఆవులు తెస్తారు, బ్రీడ్ క్యారెక్టర్స్ అన్న. ఇది చెప్పండి అన్న. అనేది సెకండ్ లాక్టేషన్. సెకండ్ లాక్టేషన్. ఇది ఒక 3 డేస్లో 4 డేస్లో డెలివరీ అవుతుంది. 3-4 డేస్లో డెలివరీ అవుతుంది. దాని ఎంత మిల్కింగ్ ఇస్తుంది అన్న? ఇది 6 లీటర్స్ అన్న పర్ టైం. పర్ టైం 6 లీటర్. 6 లీటర్లు. 6 లీటర్లు ఇప్పుడు దిగింది అన్న, లోడ్ లోంచి దిగింది. దాని కండిషన్ చూడండి. అవును, అది
ఇప్పుడే ఈ స్టేజ్ లో ఉంది, అది బండి ఎక్కినప్పుడు ఏ స్టేజ్ లో ఉండండి. అవును, మనం ఎందుకంటే జర్నీలో ఫీడింగ్ ఎక్కువ ఇయ్యం దానికి. ఓకే, లేకే ఓ లేకే చూడవచ్చు. గిర్ ఉన్నాయన్న మన ఫామ్ లేదన్నా? మనకి గిర్ మూడు ఉన్నాయన్న? మూడు ఉన్నాయి. మూడు ఉన్నాయి. చూడన్నా కపిల ప్యూర్ బ్లాక్, ఎక్కడ కూడా స్పాట్ లేదు. ఓకే, దాని పల్టాస్ గాని కొడుకు గాని మొత్తం కూడా బ్లాక్ ఏం చూడండి. ఏనింద అన్న? ఆ ఏనింద అన్న? ఫీమేల్ కాఫ్. ఫీమేల్ కాఫ్. ఎంత మిల్కింగ్ ఉంది? ఇసుక బచ్చలేక, ఇసుక బచ్చలేక. ప్యూర్ బ్లాక్ అన్న కపిల, ఎక్కడ కూడా ఏ ఒక చిన్న స్పాట్ కూడా లేదు. ఎంత మిల్కింగ్ ఉంది అన్న? ఇప్పుడు ప్రెసెంట్ మనకు 5 లీటర్స్ ఇస్తుంది అన్న. 5 లీటర్ మార్నింగ్ విండి, మార్నింగ్ దిగంగానే దూడ దాగిపించేసి పాలు విండినాం. పాలు విండిన తర్వాత దాని పొదుగు చూడండి. ఇప్పుడు లోడ్ వచ్చి జస్ట్ 3 అవర్స్ అవుతుంది, చూడొచ్చు. చూడండి కపిల వచ్చింది కానీ కపిల ప్యూర్ కపిల. ఫీమేల్ కాఫ్. ఫీమేల్ కాఫ్. ఫీమేల్ కాఫ్. కాఫ్ కూడా ఫీమేల్. ఇలాంటివి మీకు ఒక 10,000 ఆవులలో ఒక కావు ఉంటది. కాఫ్ విత్ కౌ, రెండు కపిల రావడం. 10,000 ఆవులలో ఒక కావు ఉంటది. ఖతర్నాక్ వచ్చింది, సూపర్ చూసుకోవచ్చు. ఏనింది 5 లీటర్స్ రెడీ ఉన్నాయని? 5 లీటర్స్ రెడీ ఉన్నాయి. ఓకే ఓకే ఓకే, సూపర్ అన్న. చూడదా బచ్చకు, చూడక బారు ఇద్దరు బతావు, మేరేకి బతావు బచ్చకు, మేరేక బతావు బచ్చకు. చూడొచ్చు దూడ, చూడండి దూడ కూడా ఎంత యాక్టివ్ ఉంది. చూడండి దూడ సూపర్ కండిషన్ లో ఉంది. ఖతర్నాక్ చాలా యాక్టివ్, చాలా చాలా యాక్టివ్ ఉంది. లేకే జావు, లేకే జావు. ఇలాంటి చూడొచ్చు మీరు, 5 లీటర్స్ రెడీగా ఉంది. దూడ మంచి యాక్టివ్ ఉంది అన్న, చాలా యాక్టివ్ ఉంది. ఈ దేశీయవులు అంతే అన్న, మంచి యాక్టివ్ ఉంటాయి. ఓలే ఓలే ఓలేగా, ఇలా ఎలా దొరికిందన్న? ఇంత మంచిగా జబర్దస్త్ దొరికింది. అయితే చాలా మంది అడుగుతున్నారన్న మాకు, ప్యూర్ వైట్ కానీ ప్యూర్ బ్లాక్ కానీ ప్యూర్ రెడ్, మనకు ఏదైతే వేదాలలో ఉందో కపిల, శ్వేత కపిల, స్వర్ణ కపిల, అలాంటివి తెస్తే మాకు కావాలి అని చెప్పి చాలా మంది అడుగుతారు. అందుకోసమనే ఎప్పటి నుంచో చూస్తున్నా 100% ప్యూర్ మన దేశీయ ఆవు అయి ఉండాలి. మళ్ళీ దేశీయ ఆవు లేకపోతే మనం మనకు పూజకు పనికిరాదు అలా అని చెప్పేసి చెప్పి వెతికి తీసుకొచ్చాను అన్న. ఇది ఇప్పుడు తెచ్చిన బ్లాక్ కలర్ అయితే టెంపుల్స్ కి పూజ చేసుకునే వాళ్ళకి 100% అది ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా లేదన్న. చిన్న మిస్టేక్ కూడా ఎక్కడ అది ఉందా అమ్మడానికి? ఉందా ముడైందా? ఉందన్న, ఉందన్న, ఉందా? అన్ని ఉన్నాయి ఆవులు? ఉన్నా, అన్ని ఉన్నాయి. మార్నింగ్ లోడ్ వచ్చింది, ఇంకా అమ్మలేరు. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు రండి. ఇలాంటి మీరు ఆవులు లైవ్ లో చూస్తే మీకు అర్థమైతే మంచి ఆవులు చూడండి. దీని కండిషన్ చూడండి, హైలీ చూడండి. 3 అవర్స్ అవుతుంది దిగి, అయినా సరే ఇంత కూడా స్ట్రెస్ లేదు. జర్నీ స్ట్రెస్ అవును. ఈ మాత్రం అది కోఆపరేట్ చేస్తుందంటే ఎంత కూల్ ఉంటే మనం కోఆపరేట్ చేస్తాం. అవును. ఇది చెప్పండి అన్న. అయినా ఇది థర్డ్ లాక్టేషన్ అన్న? థర్డ్ లాక్టేషన్. థర్డ్ లాక్టేషన్, సెకండ్ లాక్టేషన్ లో ఇది పూటకు 6 లీటర్లు ఇచ్చింది. ఓకే, ఇప్పుడు కూడా మనం అదే 6 లీటర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది ఒక మనకు 20-25 డేస్ లో డెలివరీ అయింది. ఓకే, 20-25 డేస్ అన్ని 1 మంత్ యావరేజ్ లో అంతే అన్న. 1 మంత్ 15 డేస్ నుంచి 1 మంత్ లో డెలివరీ అయ్యేటి ఎక్కువ ఉంటాయి మన దగ్గర. అవును అవును, తెలుసు అన్న. అవును, ఎందుకంటే సెట్ అయ్యి రైతు కూడా ఇబ్బంది పడదు, మంచిగా ఉండాలి. మాక్సిమం అదే టైప్ లో మనం సెలెక్ట్ చేస్తాం. ఎన్నో లాక్టేషన్ అనేది? థర్డ్ లాక్టేషన్ అన్న. థర్డ్ లాక్టేషన్. థర్డ్ లాక్టేషన్. ఓకే అన్న. ఈ రొమ్ములో ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఏం చేస్తారన్న? రొమ్ముల ప్రాబ్లం కానీ గుడ్లమాయి కానీ రీప్లేస్మెంట్ ఉంటుంది. 100% రీప్లేస్మెంట్, ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ప్రెగ్నెంట్ తీసుకుంటారు కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే రొమ్ముల ప్రాబ్లం కానీ గుడ్లమాయి కానీ ఈ రెండింటికి మనం రీప్లేస్ చేస్తాం. ఇది కూడా సెకండ్ టైమర్ అన్న? ఓకే, సెకండ్ టైమర్. ఇది ఫస్ట్ టైం 5.5 లీటర్స్ ఇచ్చింది. ఓకే, ప్లస్ ఇంకోటి లాంగ్ టర్మ్ మిల్క్ ఇచ్చింది అనేది. లాంగ్ టర్మ్, లాంగ్ టర్మ్ మిల్క్ ఇచ్చింది. లాంగ్ టర్మ్ కూడా అది 7th మంత్లో కూడా 6 లీటర్లు పాలు ఇచ్చింది. 7 మంత్ 5.5 లీటర్లు నుంచి 5 లీటర్లు పూటకి, పూటకి 7వ నెలలో కూడా, 7వ నెలలో కూడా 5 లీటర్ల పాలు ఇచ్చింది. ఓకే, రైతు చెప్పాడు. రైతు చెప్పాను. ఓకే, రైతు చెప్పాడు. బొడ్డు కానీ బీర్ బ్రీడ్ క్యారెక్టర్స్ చూడండి, మంచి బ్రీడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఆవులో. ఇలాంటి ఆవులు మీరు వెళ్ళండి, మార్కెట్లో వెళ్ళి చూడండి. ఇక్కడ మళ్ళా మహేష్ అన్న దగ్గర రండి. వచ్చిన తర్వాత రామోజీ ఫిలిం సిటీ. ఎన్ని కిలోమీటర్ ఉంటుంది అన్న? 2 కిలోమీటర్ రామోజీ ఫిలిం సిటీ. 2 కిలోమీటర్? 2 కిలోమీటర్. ఇది మనకు విజయవాడ రోడ్ కి హైవే కూడా 2 కిలోమీటర్. 2 కిలోమీటర్ ఫిలిం సిటీకి హైవేకి 2 కిలోమీటర్. ఇది చెప్పండి అన్న. ఇది గిర్ సాయివాల్ మిక్స్ అన్న. గిర్కి సాయివాల్, గిర్కి సాయివాల్ మిక్స్. ఓకే, మంచి క్వాలిటీ వస్తాను. ఎప్పుడైనా సరే ఎవరైనా గిర్ సాయివాల్ మిక్స్ ఉన్నది తీసుకోవాలన్న. ఎందుకంటే గిర్లో ఉన్న క్వాలిటీ, సాయివాల్లో ఉన్న క్వాలిటీ
రెండు మనకి ఏదైతే మెయిన్ బ్రీడ్స్ ఉన్నాయో ఆ మెయిన్ బ్రీడ్ లో మిక్స్ అయ్యి వచ్చింది. చాలా బాగుంటాయి పాల టేస్ట్ గానీ, క్వాలిటీ గానీ, ఫ్యాట్ గానీ చాలా బాగా వస్తుంది. చూడొచ్చు మంచి కండిషన్ ఉంది. ఎన్ని లాక్టేషన్ ఉంటదన్న? ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? ఇది ఒక 20 డేస్ లో డెలివరీ అవుతుంది. 20 డేస్ లో డెలివరీ. మిల్కింగ్? మిల్కింగ్ ఇది 6 లీటర్స్ అన్న. 6 లీటర్స్ 6 లీటర్స్ గానీ ప్యూరిటీ బాగుంటుంది అన్న. పాలలో క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. 12 లీటర్ రోజుకి? రోజుకి 12 లీటర్. ఓకే, 12 లీటర్ కెపాసిటీ, 12 లీటర్స్ అన్న. ఎక్కువ కూడా చెప్పారు, 16 18 ఏం చెప్పారు, 10 12 ఎక్కువ అంటే 14 అంతే. రైతులకు మళ్ళా రైతులు కూడా మనకు వాళ్ళకి తెలిసి ఉంటుంది రైతులకు కూడా ఎంత మిల్కింగ్ ఇస్తుంది అనేది. తర్వాత బాధపడద్దు, 1 లీటర్ తక్కిస్తే ఏం లేదు, కానీ మనం మరీ టూ మచ్ గా తక్కువ ఇవ్వద్దు. 12 లీటర్ అంటే 10 ఇచ్చిన రైతు సాటిస్ఫాక్షన్ ఉంటారు, 14 అంటే 12 ఇచ్చిన సాటిస్ఫాక్షన్. తీసుకునే రైతుకి అయితే నేను 5 లీటర్లు చెప్తాను, 6 లీటర్లు చెప్పాను వీడియోలో కూడా, మీకు 6 లీటర్లు చెప్తాను, కానీ ఎవరైనా సరే 5 లీటర్లు పెట్టుకుని తీసుకొని పోండి అని చెప్తాను. అవును, ఎందుకు అంటే అక్కడికి వెళ్ళినాక 6 లీటర్లు ఇస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనం 6 చెప్పి 5 ఇస్తే తను డిసప్పాయింట్ అవుతాడు. అది అట్లా డిసప్పాయింట్ కావద్దు అనేది మనం. చూడొచ్చు ఇలాంటి ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, నెంబర్తో కాంటాక్ట్ చేయండి. అన్న ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అంత దొరుకుతుంది? పంపిస్తాం మన తెలుగు రాష్ట్రాలలో కానీ, తమిళనాడు కర్ణాటక ఎక్కడికైనా పంపిస్తాం, ఆంధ్ర ఎక్కడైనా పంపిస్తాం. లాస్ట్ లోడ్ ఎక్కడెక్కడ పోయిందన్న? లాస్ట్ లోడ్ ఆంధ్ర వెళ్ళింది, హుసూర్ వెళ్ళింది, ఓకే, అనంతపూర్ వెళ్ళింది. మాక్సిమం అనంతపూర్ వాళ్ళు మన దగ్గర బాగా తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఆంధ్రాకి వచ్చేసి ఇటు కాకినాడ, రాజమండ్రి, వైజాగ్ వాళ్ళు తీసుకుంటారు, ఇటు అనంతపూర్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. ఓకే, ఓ ఖాళీగా లేకం. ఈ విధంగా ఉంది, మన డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, రండి. వీడియోల కన్నా ఆవులు మీకు లైవ్ లో చూస్తే మంచిగా అర్థమైతే. ఏంటంటే అన్న దగ్గర క్వాలిటీ మంచి బ్రీడ్ ఉంటుంది, మంచి కండిషన్ ఉంటుంది, రీజనబుల్ రేట్లు ఉంటుంది. మిల్కింగ్ కూడా మంచి చూసుకోవచ్చు, 2 టైమ్స్ చూసుకోవచ్చు, రొమ్ముల గ్యారంటీ అంత ఉంటాయి. అన్నకు మంచి పేరు కూడా ఉంది మార్కెట్లో. మీరు మొత్తం మార్కెట్ తిరిగి వచ్చిన తర్వాత అన్న దగ్గర క్వాలిటీ చూడండి. కొంచెం గేదె ఆవులు ఏంటంటే బ్రీడ్ పరంగా ఉంటాయి, కండిషన్ మంచిగా ఉంటాయి. ఆ విధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్కి. థ్యాంక్ యూ, జై హింద్.